హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో ఏంటంటే, నిన్న మనకి కన్నప్ప మూవీ దగ్గర నుంచి టీజర్ రావడం అయితే జరిగింది అనమాట. ఆ టీజర్ ఎంతమంది చూసారో కామెంట్ అయితే చేయండి. ఏంటంటే ఆ టీజర్ అయితే నేను అయితే చూసాను అనమాట, రియాక్షన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే రియాక్షన్స్ అయితే అంతగా జనాలు ఎవరు కూడా చూడట్లేదు. అసలు టీజర్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే వీళ్ళు చివరి వరకు చూడండి, చెప్తాను, క్లియర్ గా చెప్తాను. అంతేకాకుండా ప్రభాస్ గారిని ఎందుకు అంత సగమే చూపించారు అనేది కూడా వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసుకున్నట్లయితే ట్రైలర్ అయితే 2 గంటలకు అయితే వస్తుందని చెప్పేసి అన్నారు అనమాట. కానీ అది సాయంత్రం 6 గంటలకు ఎప్పుడైతే వచ్చిందనమాట ట్రైలర్ వచ్చేసరికి, నేనైతే లిటరీ చాలా అంటే చాలా వెయిట్ చేసిన ట్రైలర్ కోసం. ఎందుకంటే దాంట్లో ప్రభాస్ గారిని చూడడం కోసం అనమాట. కానీ ప్రభాస్ గారిని వాళ్ళు ఒక 1 or 2 seconds చూపించారు అనమాట. అది కూడా అలా 3 నామాలు పెట్టుకుని అయితే కనిపించడం అనమాట. 3 నామాలు పట్టుకుని కనిపించడంతో చాలా మంది శివుడేమో అనుకుంటారు. కానీ ట్రైలర్ ని ఒకసారి మీరు డీటెయిల్ గా గమనించినట్లయితే దాంట్లో శివుడి క్యారెక్టర్ అయితే వేరేదైతే ఉందన్నమాట. ఆల్రెడీ మీరు ట్రైలర్ లో మనకి డీటెయిల్ గా చూపించారు, ఆల్రెడీ వేరే శివుడిని కూడా మనకి డీటెయిల్డ్ అయితే చూపించారు అనమాట. మొత్తం ఆ థీమ్ మొత్తం కూడా ఏదో రాజుల కాలంలో జరిగేటటువంటి థీమ్ కింద అయితే మనకైతే ఉందన్నమాట. నాకు దీంట్లో ట్రైలర్ మొత్తం ఆ కాన్సెప్ట్ కానివచ్చు, ఆ ట్రైలర్ కానివచ్చు, అదంతా కూడా బాగుందనమాట. మళ్ళీ క్యాస్టింగ్ ఒకటి, ప్రొడక్షన్ ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. కాకపోతే నాకు ఒకటి దాంట్లో సినిమాలో దెబ్బేసే ధ్యానం ఉంది అంటే దుస్తారు, నాకు కాస్ట్యూమ్స్ దెబ్బేస్తాయేమని చెప్పేసి అనిపిస్తుంది. అసలు నాకు ఆ కాస్ట్యూమ్స్ చూడగానే చాలా నవ్వైతే వచ్చింది అనమాట. అసలు ఏంట్రా బాబు ఎలా ఉన్నది, ఏంట్రా బాబు అని చెప్పేసి అనిపించింది అనమాట. అంతేకాకుండా మనకి ఒక హీరోయిన్ ని చూపించినప్పుడు మనకి మగధర సినిమాలో ఏ విధంగా చూపించారో ఆ విధంగానే దీనిలో కూడా చూపించారు అని చెప్పేసి అయితే నాకు అర్థమైంది అనమాట. అంటే నాకు ఆ విధంగా అయితే అనిపించింది, మగధర సినిమాలో చూపించినట్టే ఇక్కడ కూడా చూపించారు అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట. అసలు ట్రైలర్ అయితే చాలా బాగుంది. అసలు ప్రభాస్ గారు దీంట్లో గెస్ట్ రోల్ అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు. మేబీ దీంట్లో వచ్చేసరికి గెస్ట్ రోల్ అయితే చెప్తాను. ఎందుకంటే దీంట్లో హీరో సరికి మనకి మంచు విష్ణువేది అందరికీ తెలుసు, వాళ్ళని ట్రైలర్లో కూడా మనకి డీటెయిల్గా అయితే తెలిసింది అనమాట. కానీ ప్రభాస్ గారు ఎందుకు ఆ విధంగా వచ్చారు అంటే మాత్రం వచ్చేసరికి నాకు తెలుసు ఖచ్చితంగా గెస్ట్ రోల్ అనమాట. అసలు ప్రభాస్ గారిని పూర్తిగా ఎప్పుడు చూపిస్తా అంటే ప్రభాస్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయన లుక్ని పూర్తిగా వాళ్ళు అయితే రిలీజ్ చేయాలన్నమాట. కానీ హైప్ కోసం అయితే రిలీజ్ అయితే చేయరు. ప్రభాస్ గారు ఉంటే కనుక ఖచ్చితంగా 100 crores అయితే ఖచ్చితంగా 1 day తీస్తారు. కాబట్టి ఆ విధంగా ప్లాన్ ప్రకారం ఏదన్నా ప్రభాస్ గారిని పెట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనకి ప్రభాస్ గారిని రిలీజ్ చేయడానికి చాలా ట్విస్టులు అయితే ఉంటాయి, త్వరలో మీరే చూడొచ్చు. నాకైతే ట్రైలర్ అయితే బాగా నచ్చింది. కానీ నా కాస్ట్యూమ్స్ విషయంలో అయితే నేనైతే డిసప్పాయింటెడ్ అయిపోయాను అనమాట. మీలో ఎంతమంది ట్రైలర్ చూసారో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పళ్ళు వచ్చి పళ్ళ 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 పళ్ళనే పళ్ళ 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 పళ్ళ